కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేసి గెలిపించామని తెలంగాణ ప్రజలు తమలో తామే బాధపడుతున్నారన్నారు రేకుర్తి మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నేత నందిల్లి ప్రకాష్. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రేకుర్తిలోని 18-19 డివిజన్లలో నందిల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈవీఎం మోడల్తో ఇంటింటికే వెళ్లిన నందిల్లి ప్రకాష్ ఈవీఎం మోడల్ను చూపిస్తూ వినోద్ కుమార్ కు ఎలా ఓటు వేయాలో వివరించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ను కవితను అరెస్టు చేశారని ఆరోపించారు. అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసి బీజేపీ కాంగ్రెస్ లకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మన రాష్ట్రంలో కూడా మొత్తం ఎక్కడ చూడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దగా 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 మోసం 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 చీటింగ్ 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 ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని చీడి చేసి ప్రజలకన్ని అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ముందుకు పోతుంటే ఎక్కడ చూడు నీళ్లు లేవు, సాగునీళ్ళు లేవు, త్రాగునీళ్ళు లేవు, రైతు బంధు లేదు, కేసీఆర్ కిట్టు లేదు, 4000 పెన్షన్ లేదు, విద్యార్థులకు ఇస్తామన్నది లేదు. ఎలాంటి ఏది కూడా లేకుండా హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్. అయ్యో మేము ఎందుకు వేస్తున్నాం కాంగ్రెస్కు, తప్పు వేసినాం చేయి గుర్తుకేసి అదే మేధావి వినోదన్ అనేసి గెలిపించుకుందాం. మనకు కరీంనగర్లో స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు, 1000 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు మన వినోదన్న, మేధావి, ఎల్ఎల్బి డాక్టర్, అన్ని తీరుల మేధావి ఉన్న వినోదన గెలిపించుకుందామని ప్రతి ఒక్కరుడా ఈరోజు కరీంనగర్ ఎంపీగా వినోదనం గెలిపించుకుందాం, కారు గుర్తుకు వేద్దాం, మళ్ళీ కేసీఆరే ఉండాలని అందరు పోతురు. కాబట్టి ఈ దగ ఈ మోసం ఈ చీటింగ్ ప్రభుత్వాలు మనకొద్దు.